న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ చందన. శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి దేవస్థానం సింహాచలంలో అద్భుతంగా ముగిసిన శ్రీ సుదర్శన నరసింహ యజ్ఞం 5 రోజులుగా సింహగిరిపై బ్రహ్మోత్సవ శోభ వేడుకగా శాంతి కళ్యాణం జరిగింది. దాతలకు, ఋత్విక్కులకు, సేవకులకు ఈవో ఘన సన్మానం చేశారు. అప్పన్న స్వామి ఆదేశించారు. దేవస్థానం సిబ్బంది సమిష్టిగా శ్రమించారు. ఈవో శ్రీనివాసమూర్తి. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానంలో మార్చి 26 నుంచి మొదలైన శ్రీ సుదర్శన నరసింహ మహాయజ్ఞం పూర్ణాహుతి వేడుకగా సోమవారం సింహగిరిలో జరిగింది. 5 రోజుల పాటు అద్భుతంగా సాగిన వేడుకలకు స్వామివారి శాంతి కళ్యాణంతో శాస్త్రోక్తంగా ముగింపు చెప్పారు. శ్రీ సుదర్శన నరసింహ చక్ర నారాయణ స్వామివారికి విశేష ఆరాధన, వేదోక్త విన్నపాలతో యజ్ఞతంతు పూర్తి చేసి శాంతి కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఈ 5 రోజుల పాటు ఆదిశేష వాహనంపై సర్వజన మనోరంజని వాహనం, హనుమతు వాహనం, గరుడ వాహన, సూర్యప్రభ వాహనాలపై ఉత్సవమూర్తులు దేదీప్యమానంగా తిరువీధి సేవలు జరిగాయి. ముగింపు సందర్భంగా యజ్ఞంలో భాగస్వామ్యమైన దాతలు సాయికుమార్, వెంకటేశ్వర ప్రసాద్, శ్రీనివాస్ అండ్ శిరీష దంపతులు, ఆడారి ఆనంద్ కుమార్, భాస్కర్ రెడ్డి, రంగారావు, అప్పలరాజు, సత్యం, రాఘవరావు, కామయ్య చౌదరి, జగన్మోహన్ రెడ్డి, జయశ్రీ తదితరులకు, అలాగే యజ్ఞంలో వేద మంత్రాలు జపిస్తూ స్వామివారి సేవలో తరించిన ఋత్వికులకు, వివిధ ప్రాంతాల నుంచి దేవస్థానాల నుంచి పాల్గొన్న వేద పండితులకు, ప్రచార బాధ్యతతో భక్తులకు చేరువ చేసిన మీడియా ప్రతినిధులకు, అలాగే వివిధ స్వచ్ఛంద సేవకులకు, ధర్మకర్తల మండలి సభ్యులకు, ఆలయ ఉద్యోగులకు ఈవో శ్రీనివాసమూర్తి, ఆలయ అర్చకులు ఘన సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈవో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, ఇదంతా అప్పన్న స్వామివారి ఆదేశమని, వారి ఆదేశం అనుగ్రహంతో సంపూర్ణ విజయవంతంగా ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రధానంగా ఆలయ ఉద్యోగులు రాత్రి పగలు ఐక్యమత్యంతో శ్రమించారంటూ, అందరి సహకారం వల్ల ఇంత పెద్ద స్వామి కార్యం నిర్వహించగలిగామన్నారు. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, పండితులు, దేవస్థానం ఉద్యోగులను సత్కరించారు. ఋత్వికులకు సంభావనతో గౌరవించారు. కార్యక్రమంలో దాతలకు సముచిత స్థానం కల్పించారు. భక్తులు, భాగస్వామ్యం, కళాకారుల నృత్యాలు వివిధ వాహన సేవల్లో అద్భుతంగా ఉందన్నారు. అనంతరం ప్రధాన అర్చకులు ఐవి రమణమూర్తి, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, కర్రి సీతారామాచార్యులు తదితర అందరికీ సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. Thank you.
ఎలాగైతే ఆహ్వానించారో అలాగే దేవతలు ఉంటారు, ఆ దేవతలని ఆహ్వానించాం, అందరూ వచ్చి కూర్చున్నారు. మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు.